అందరికీ నమస్తే అండి. నా పేరు శ్రీనివాస్, జర్నలిస్ట్ని. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద అంశం రాజకీయంగా వివాదాస్పదంగా మారింది, సంచలనంగా మారింది. చంద్రబాబు నాయుడు ఏడవడం, చంద్రబాబు సతీమణి భువనేశ్వర్ గారిని వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఏదో అన్నారు అని చెప్పి ఈ వ్యవహారం మొత్తం జరగడం, వైసీపీ ఎమ్మెల్యే మేమేమీ అనలేదు, భువనేశ్వర్ పేరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సభలో ప్రస్తావించలేదు అని చెప్పడం, ఈ మొత్తం వ్యవహారం నలుగుతుంది కదా. నేను ఒక నెల రోజుల ముందు నుంచి జరిగిన విషయం మొత్తం నేను ఇప్పుడు చెప్తా. ఎందుకంటే నెల రోజుల ముందు అని ఎందుకన్నానంటే, వల్లభనేని వంశీ గారు అక్టోబర్ 20నో 21నో ఈ టాపిక్ మొదట లేవనెత్తారు, ఎలిమినేట్ మాధవరెడ్డి అంశాన్ని. ఆ తర్వాత వైసీపీ సోషల్ మీడియాలో హైలైట్ చేస్తూ వచ్చారు. ఇలా ఈ పరిణామాలు అప్పుడే మొదలయ్యాయి. కానీ చంద్రబాబు వేడుకు నిన్నగాక మొన్న జరిగింది. ఈ మధ్యలో ఏం జరిగింది, ఈ ఎలిమినేట్ మాధవరెడ్డి ఇష్యూ ఏంటి, వివేకానంద రెడ్డి గారి కేసు ఏమిటి, అసెంబ్లీలో ఏం జరిగింది, ఈ మొత్తం వ్యవహారాన్ని నేను ఒక 5 నిమిషాల్లో చెప్పాలనుకుంటున్నాను. తప్పు ఎవరిది అనేది ఈ విశ్లేషణ తర్వాత మీకే అర్థమైపోద్ది. ఫస్ట్ అక్టోబర్ 19వ తేదీ అనుకుంటా మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద అటాక్ జరిగింది. ఫస్ట్ ఎపిసోడ్ అది. ఆ తర్వాత దానికి నిరసనగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చాయి. అలాగే మంగళగిరి టీడీపీ ఆఫీసులో చంద్రబాబు గారు దీక్ష కూర్చున్నారు. అదే సమయంలో వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నన్ను బోషీడీకే అన్నారు, బోషీడీకే అంటే లంకో అని అర్థం వస్తుంది, మా అమ్మని తిట్టారు అని ఒక సానుభూతి డ్రామా ప్లే చేశారు. గుర్తుపెట్టుకోండి, ఏపీ రాజకీయాల్లో సానుభూతి డ్రామా ఏ రకంగా పనిచేస్తుంది అనేది అంటే అక్కడ మొదలైంది. అదే సమయంలో టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్ళిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు నారా లోకేష్ పుట్టుకుని కామెంట్ చేశారు, ఎలిమినేట్ మాధవరెడ్డిని ఎవరు చంపేశారో తెలుసా, నారా లోకేష్ ఎలా పుట్టారో తెలుసా అనేటట్టు ఒక వ్యంగ్యంగా కాస్త దారుణమైన కామెంట్ చేశారు. ఇప్పుడు నేను టీడీపీని ఒకటి ప్రశ్న వేయాలనుకుంటున్నా. నిజంగా భువనేశ్వర్ గారిని లోకేష్ గారి పుట్టుక విషయంలో సభలో వైసీపీ ఎమ్మెల్యేలు కామెంట్ చేశారని చంద్రబాబు గారు బాధపడితే, ఏడిస్తే ఇదే కామెంట్ వల్లభనేని వంశీ గారు నెల రోజుల కిందట చేశారు కదా, అప్పుడు ఎందుకు చంద్రబాబు గారు ఏడవలేదు, అప్పుడు ఎందుకు టీడీపీ శ్రేణులు ఇలా కొవ్వొత్తులతో నిరసన ర్యాలీలు చేయలేదు, అప్పుడు ఎందుకు టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా వంశీ మీద తెగబడలేదు, ఇరగబడలేదు. సో ఇది కొత్తగా అసెంబ్లీలోనే పుట్టుకొచ్చిన అంశం కాదు. వల్లభనేని వంశీ అనే ఎమ్మెల్యే నెల రోజుల కిందటే ఈ కామెంట్ చేశారు భువనేశ్వర్ గారిని కించపరుస్తూ, నారా లోకేష్ పుట్టుకుని ప్రశ్నార్థకం చేస్తూ ఎలిమినేట్ మాధవరెడ్డి అనే అంశాన్ని నెల రోజుల కిందటే బయటకు తీసుకొచ్చారు కదా. అప్పుడు టీడీపీ శ్రేణులు గొడవ చేయలేదు. ఎందుకు చేయలేదు అనేది కూడా నా దగ్గర సమాధానం ఉంది. అప్పుడు టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగింది, దీక్షలు జరుగుతున్నాయి. అప్పుడు వల్లభనేని వంశీ ఇంటి మీదకు వీళ్ళు వెళ్ళినా, లేదు వంశీ ఆ మాట అన్నాడని లేదో ప్రతీకారం తీర్చుకోవడానికి వెళ్ళినా, ఇష్యూ డైవర్ట్ అయిపోద్ది. టీడీపీ ఆఫీస్ మీద దాడి జరిగినా ఆ సింపతి కాస్త రాకుండా పోద్ది, అంటే ఇష్యూ డైవర్ట్ అయిపోద్ది. ఇప్పుడు ఒక గీత ఉండండి, ఆ గీత కనిపిస్తున్నంతసేపు దాని మీద ఉండాలి, ఆ పక్కన ఇంకో గీత గీస్తే డైవర్ట్ అయిపోద్ది. సో ఆ గీత మీద గీత గీసినా డైవర్ట్ అయిపోద్ది అది. అందుకని ఆ ఇష్యూని తెర మీదకు తీసుకురాలేదు, అక్కడితో వదిలేశారు. అలా అలా వచ్చింది, నెల రోజులు అయింది. కుప్పం ఎన్నికల్లో చంద్రబాబు టీడీపీ ఓడిపోయింది మున్సిపల్ ఎన్నికల్లో. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు వ్యంగ్యంగా చంద్రబాబును కామెంట్ చేస్తూ అతన్ని చూడాలి, అసెంబ్లీకి రమ్మనండి అన్నారు. సరే అసెంబ్లీకి వెళ్ళకూడదు అనుకునే టీడీపీ వాళ్ళు వెళ్ళారు అసెంబ్లీలో. ఇదే సమయానికి వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసు ఒకటి తెర మీదకి వచ్చింది. ఆయన కేసులో అవినాష్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడైన శంకర్ రెడ్డిని సిబిఐ అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసింది. దాన్ని అవినాష్ రెడ్డి గారు తప్పుపడుతూ సిబిఐ ఆఫీస్కి వెళ్ళి గొడవ చేశారు, ఇష్యూ చేశారు. అవినాష్ రెడ్డి గారికి ఏం సంబంధం అక్కడికి వెళ్లాల్సిన అవసరం, గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకోవడం బహుశా ఇదేనేమో. సో అవినాష్ రెడ్డి వెళ్ళారు అంటే మొదటి నుంచే ఆయన మీద ఉన్న ఆరోపణలు నిజమేనేమో అని టీడీపీ ఈ వైఎస్ వివేకానందరెడ్డి గారి మర్డర్ కేసును దర్యాప్తు, ఈ అంశం మొత్తం మీద అసెంబ్లీలో చర్చించాలి అని పట్టుపట్టింది. ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి గారి మర్డర్ కేసుని చర్చించాల్సిన బాధ్యత సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఉంది. ఎందుకంటే స్వయానా ఆయన బాబాయ్ అక్కడ చనిపోయారు, స్వయానా ఆయన కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు వస్తున్నాయి. ఆ మర్డర్ కేసును వైసీపీ రాజకీయంగా ఎంత వాడుకోవాలో అంత వాడుకుంది. తెలుగుదేశం పార్టీయే ఆ మర్డర్ చేసింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించారు. నారాసుర వధాన్ని సాక్షిలో ఒక పెద్ద ఆర్టికల్ కూడా వేశారు.
సో ఆ వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసును చర్చించాలి అని టీడీపీ పట్టుబట్టింది. అప్పుడు అదే సమయంలో అంబటి రాంబాబు గారు ఎలిమినేట్ మాధవరెడ్డి కేసుని, వంగవీటి రంగా హత్య కేసును కూడా చర్చించాలి అని పట్టుబట్టారు. సో అప్పుడు ఎలిమినేట్ మాధవరెడ్డి ఈ విషయం, 2000లో నక్సలైట్ల దాడిలో చనిపోయిన ఎలిమినేట్ మాధవరెడ్డి అంశం ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీలో ఎందుకు తెర మీదకు తీసుకొచ్చారు? యా, ఒకటి, ఇక్కడ ఎలిమినేట్ మాధవరెడ్డి విషయాన్ని ఎప్పుడైతే అంబటి రాంబాబు గారు తెర మీదకి తీసుకొచ్చారో, వైసీపీ ఎమ్మెల్యేలు కొంతమంది బ్యాక్గ్రౌండ్ కామెంట్లు చేశారు లోకేష్ ఎలా పుట్టారు, ఎవరికి పుట్టారు అని అసెంబ్లీలో. సో అక్కడ చంద్రబాబు హర్ట్ అయ్యారు, చంద్రబాబు బాధపడ్డారు. అంటే వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన కామెంట్లు ఆఫ్ ది రికార్డ్ ఉంటాయి, అవన్నీ మైక్లో రికార్డ్ అయ్యాయో లేదో అసెంబ్లీ రికార్డ్స్లోంచి చెరిపేసే ఉంటారేమో. అయితే ఎన్టీవీలో చిన్న వీడియో ఒకటి వచ్చింది, ఎవరెవరు ఏం కామెంట్లు చేశారు, ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి గారు, వల్లభనేని వంశీ గారు, వీళ్ళందరూ కామెంట్లు చేసింది కాస్త వినిపించేలా ఉన్నాయి. సో ఆ కామెంట్స్కి హర్ట్ అయిన చంద్రబాబు ఇంకా బయటకు వచ్చేసి ఒక 2 అవర్స్ గ్యాప్ తీసుకొని మీడియా ముందుకు వచ్చి ఏడ్చారు. నిజంగా ఆ ఎమ్మెల్యేలు చేసిన కామెంట్ల వల్లనే తనకు బాధ కలిగితే అసెంబ్లీలో ఏడవలసింది. అయితే అసెంబ్లీలో ఏడిస్తే ఈ రికార్డ్స్ అన్నీ చెరిపేస్తారు, లైవ్ కవరేజ్ ఎవరెవరు అని చెప్పి బహుశా బయటకు వచ్చి ఏడ్చారేమో మీడియా ముందు. అంటే ఇక్కడ వైసీపీ తప్పేంటి? వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసును దర్యాప్తు చేయమంటే ఎలిమినేట్ మాధవరెడ్డి దగ్గరికి ఎందుకు తీసుకువెళ్ళాలి? అంటే నారా లోకేష్ గారి పుట్టుక విషయంలో అంత డౌట్ ఆ వాళ్ళకి? అదొక రాజకీయ అంశమా? అదేమైనా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయా, లేదంటే వైసీపీ టీడీపీ వాళ్ళకి ఏమైనా బంధువా? అంటే ఇష్యూని డైవర్ట్ చేయడానికి, వివేకానంద రెడ్డి గారి కేసును డైవర్ట్ చేసి వీళ్ళని మెంటల్గా డిస్టర్బ్ చేయడానికి ఎలిమినేట్ మాధవరెడ్డి అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. అయితే ఇక్కడ నారా లోకేష్, అంటే ఇది ఆల్రెడీ చాలామంది చెప్పారు, టీడీపీ ఒక దౌర్భాగ్యం ఏమిటంటే నారా లోకేష్ ఎలా పుట్టాడు అని చెప్పుకోవాల్సి రావడం టీడీపీకి ఉన్న దౌర్భాగ్యం. 1981లో భువనేశ్వర్కి అలాగే చంద్రబాబుకి పెళ్ళి అయితే 1983లో నారా లోకేష్ పుట్టాడంట. 1985లో ఎలిమినేట్ మాధవరెడ్డి అనే వ్యక్తి ఎలిమినేట్ అయ్యారు, ఎలివేట్ అయ్యారు, తెర మీదకి వచ్చారు, ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. సో నారా లోకేష్ ముందే పుట్టాడు, ఎలిమినేట్ మాధవరెడ్డి అనేవాడు తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడని టీడీపీ నిరూపించుకుంటుంది. పాపం ఆ దౌర్భాగ్య స్థితి ఎవరికి రాకూడదు. పుట్టుకకు సంబంధించి ఆరోపణలు రావడమే ఒక దరిద్రం, ఒక దౌర్భాగ్యం. అయితే వీళ్ళు నిరూపించుకోవాల్సి రావడం ఇంకా దౌర్భాగ్యం అనమాట. ఏపీ రాజకీయాలు అంత దారుణంగా తగలడ్డాయి. ఇక్కడ వైసీపీ తప్పు కనిపిస్తుంది చాలా స్పష్టంగా. వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు దర్యాప్తు నుంచి తప్పించుకోవడానికి, ఆ చర్చ నుంచి తప్పించుకోవడానికి ఎలిమినేట్ మాధవరెడ్డి సభకు సంబంధం లేని వ్యక్తి గురించి తీసుకొచ్చారు, లోకేష్ పుట్టుకు గురించి దారుణమైన కామెంట్లు చేశారు. ఇక్కడ టీడీపీ తప్పేమిటి? ఎప్పుడో 4 రోజుల కిందటే వల్లభనేని వంశీ గారు ఇదే కామెంట్లు చేసినప్పుడు రాని ఏడుపు ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎప్పుడో 4 రోజుల కిందటే కదా ఇష్యూ మొదలైంది, అప్పుడే వీళ్ళు ఖండించి, అప్పుడే ఈ ఏడవడం ఏదో ఏడిసి, అప్పుడే ఈ రాజకీయం ఏదో మొదలు పెడితే వేరేలా ఉండేది కదా. సో ఇక్కడ రెండు వైపులు తప్పు ఉంది. వైసీపీ ఎమ్మెల్యేలు కామెంట్ చేశారు, ఆఫ్ ది రికార్డ్ మైక్లో డిలీట్ చేశారు. అక్కడ అంబటి రాంబాబు గారు కానీ, వంశీ గారు కానీ, లేదా ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి కానీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. చేశారు అని ఖచ్చితంగా చెప్తున్నానంటే ఆరోపణలు ఉన్నాయి. ప్లస్ టీడీపీ వాళ్ళు గతంలో చేయాల్సిన రాజకీయాన్ని ఇప్పుడు చేశారు. దాన్ని ఇక్కడ ఇంకా ఫైనల్గా ఇంకో పాయింట్ చెప్పదలుచుకున్నా, బోషిడీకే అనే పదాన్ని సానుభూతి కోసం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వాడాలి అనుకున్నారో, ఇక్కడ మాధవరెడ్డి గారి అంశాన్ని సభలో లేవనెత్తడం, లోకేష్ గురించి సభలో లేవనెత్తిన అంశాన్ని టీడీపీ కూడా సానుభూతిగా అలాగే వాడాలనుకుంది. అయితే ఇక్కడ వీళ్ళ సానుభూతిలో అర్థం ఉంది, ఎందుకంటే లోకేష్ గురించి, లోకేష్ పుట్టు గురించి సభలో కామెంట్ చేశారు, అర్థం ఉంది. కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బోషిడీకే అంటే లమ్కో అని ఒక అర్థం తెచ్చారు కదా, అక్కడ అర్థం లేదు, నిరర్థకం. ఆ సానుభూతి రావాల్సిన పనే లేదు. అందుకే సోషల్ మీడియాలో ఆ బోషిడీకే అనే పదానికి ఇది అర్థం కాదు బాబు అని చెప్పి వైసీపీనే ఆడుకున్నారనమాట. సో ఇక్కడ టీడీపీ వైపు కొంత సానుభూతి తూగింది, కానీ వైసీపీ వైపు ఆ బోషిడీకే విషయంలో సానుభూతి తూగలేదు. పైగా కొంతమంది సొంత పార్టీ వాళ్ళే తిట్టుకున్నారు. సో ఓవరాల్ వ్యవహారం అయితే ఇది. మరి దీనిలో తప్పు ఎవరిది ఉందంటారు, తప్పు ఎవరిది లేదంటారు, ఎవరు ఏమిటి అనేది ఆలోచించి కామెంట్ చేయండి. ఇటువంటి కీలకమైన విశ్లేషణల కోసం, ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో కంటెంట్ నచ్చితే మరో 10 మందికో 20 మందికో పంపించి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.